విజయమ్మ గారితో బలవంతంగా రాజీనామా చేయించారా లేకపోతే చేశారా? ఒకవేళ ఏమైనా రేపు జగన్ గారు కేసుల్లో ముద్దాయి అని తేలితే భారతీ గారిని సీఎం చేయడానికి బ్యాక్గ్రౌండ్లో ఏమైనా జరుగుతుందా? రాజశేఖర్ గారి ఘాటు వద్ద అమ్మా కొడుకు అన్నా చెల్లి కనీసం మేనరెడ్డి మొహం కూడా చూడలేదు. ఎందుకు అందరూ అనుకున్నట్టు అంతఃపుర రహస్యాలు ఉన్నాయా? అధికారం లేనప్పుడు అన్న జైల్లో ఉన్నప్పుడు ఉన్న కుటుంబం ఇప్పుడు ఎందుకు అన్న వెంట లేదు? అంటే అధికారం వచ్చాక ఆయనలో అంత పెనుమార్పులు ఎందుకు వచ్చినట్టు? చిన్న సామెత ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలి అని అంటారు. మరి ఆంధ్రాలో చెల్లి చేతిలో చెప్పబెడితే ఆంధ్రాలో వెతుక్కోవాలి, కానీ తెలంగాణలో ఎందుకు? ప్రాణ భయమా? ఎక్కడ బాబాయ్ లాగా ఏమన్నా జరుగుతుందేమో అనేసి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.